ఐపీసీ అమలు అవట్లేదు జేపీసీ జగన్ పీనల్ కోడ్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది ఈ రోజు ప్రజల తరపున పోరాడే వ్యక్తులపైన దొంగ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆనాడు రాజధానిలో ఆటో ఆర్టిస్టులను తీసుకొస్తే గ్రామస్తులు ఎదుర్కొంటే ఎస్సీ ఎస్టీలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు పులివెందలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి దారుణంగా చంపేసి పోస్ట్ మార్టం కూడా చేయకుండా హడావుడిగా అంత్యక్రియలు చేస్తే దాని నిలదీసేదానికి చలో పులివెందలని మా నాయకురాలు అనిత గారు వెళ్తే అనిత గారి పైన ఎంఎస్ రాజగారి పైన అంటే మా దళిత నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు ఇది ఎంత అన్యాయం ఒకసారి మనందరం ఆలోచించాలా దేశాన్ని దోచుకునోడు జైలుకి వెళ్తే బయటికి వచ్చినప్పుడు తల్లి దించుకుని వస్తాడు అదే ప్రజల తరపున పోరాడేవాడు జైలుకి వెళ్తే బయటికి వచ్చినప్పుడు తల ఎత్తుకుని వస్తాడు జగన్ జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు ఎట్టొచ్చాడో మనందరం చూసాం తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చాడు ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వచ్చారు సింహంలాగా తల ఎత్తుకుని ప్రజల తరపున మేము పోరాడాం గర్వంతో ఈరోజు బయటికి వచ్చాం అసలు వాళ్ళు ఎందుకు పోరాటం చేశారు జియో నంబర్ 77 రద్దు చేయాలని జియో నంబర్ 77 వల్ల ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత విద్య చదివే వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ లేకుండా స్కాలర్షిప్ లేకుండా ఈ ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది ఒక జియో నంబర్ 77 వల్ల దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి దానికోసం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరాడితే జగన్ రెడ్డి గారి ఇంటికి ముట్టడికి పిలిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే కాదు జగన్ రెడ్డి గారు రేప్ చేసాం వచ్చారని కేసు పెట్టారు ఏమయ్యా జగన్ రెడ్డి మా విద్యార్థి నాయకులంటే అంత భయమా నీకు నిన్ను రేప్ చేసేదానికి వచ్చారని కేసు పెట్టే పరిస్థితికి వచ్చినాడు ఎక్కడ ఎందుకే అంత భయం ఏం తప్పు చేయకపోతే మా నాయకుల్ని పిలిచి జియో 77 ఈ కారణం వల్ల తీసుకొచ్చామని చెప్పే వ్యక్తి మీరు కాదు ధైర్యం లేదు దమ్ము లేదు అందుకే అటెంప్ట్ రేప్ కేసు పెట్టే పరిస్థితికి ఈరోజు వచ్చింది అందుకే అన్న రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందని 13 యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో దాంట్లో 11 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు జగన్ రెడ్డి అది ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకుంటే ఆ కౌన్సిల్ ఎవరిని పెడతారు ఒక పారిశ్రామికవేత్తల్లో లేంటి మంచి ఎడ్యుకేషనిస్ట్లో అలాంటి వాళ్ళని పెడతారు కానీ దాంట్లో కూడా 90% మంది ఆయన సొంత సామాజిక వర్గం ఇచ్చారు ఆ 90% మందిలో 60% మంది పైన ఏకంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి అందుకే రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి